నిజంగా ఆయన స్ఫూర్తితో ఏమో తెలియదు కానీ నాకు అజాన్ బాగా వచ్చు. ఎందుకనంటే నాకు మిత్రులందరూ కూడా మహమ్మదీయులు. ఎందుకనంటే నెల్లూరులో నేను ఆడుతున్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు క్రికెట్ గ్రూప్ అంతా మొత్తం 8 మంది మహమ్మదీయులు ఉండేవారు. ఇప్పటికీ నాకు మంచి మిత్రులు వాళ్ళు. నేను వెళితే నా ప్రవచనాలకి వాళ్ళు డబ్బులు ఇస్తారు. అక్కడ నెల్లూరులో వాళ్ళు కూడా నిలబడి నాకు బాగా సహకరిస్తారు. అజాన్ వినపడేది నాకు. ఏ రోజు నేను ఏంటి ఇది, మన వేదం గొప్పది కదా, వీళ్ళదే ఉందని నాకు అనిపించలేదు. ఒక్కసారి ఆలోచించుకున్నాను ఎందుకు నాకు ఇలా అనిపించట్లేదు అని ఆలోచిస్తే నాకు అనిపించింది, నేను ఈ పవిత్రమైన భరత మాత ఒడిలో పుట్టాను. ఈ ధర్మాన్ని నేను అర్థం చేసుకున్న వ్యక్తిగా అవతల వాళ్ళ యొక్క మనోభావాల్ని, వాళ్ళ విశ్వాసాలని కూడా గౌరవించాలనే సంస్కారం నాకు ఈ ధర్మం నేర్పిందనేటువంటి గొప్ప సంస్కృతిలో పుట్టాను నేను. కాబట్టి ఇది నా గొప్ప కాదు. ఇది ఈ భారతదేశంలో పుడితేనే ఆ గొప్పతనం వచ్చేస్తుంది ఎవరికైనా. ఒకసారి ఒక గొప్ప వ్యక్తి అమెరికా వెళ్ళాడు. అంటే గొప్ప వ్యక్తి ఏంటంటే ఆయన మాటల తర్వాత, ఆ మాటలు విన్న తర్వాత నాకు గొప్ప వ్యక్తి అనిపించింది. అతనికి పెద్దగా ఇంగ్లీష్ రాదు, హిందీ మాట్లాడతాడు. అతను అమెరికా వెళ్ళాడు, వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళాలని వెళ్ళాడు. వెళితే ప్రతిరోజు వాకింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక తెల్ల వ్యక్తి, తెల్ల దొర, అక్కడ ఉన్నటువంటి వాడు తెల్ల వ్యక్తి అమెరికాలో ఈయన్ని పలకరిస్తూ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే కొద్ది కొద్దిగా ఇంగ్లీష్ వచ్చు, ఎక్కువ రాదు అతనికి, అర్థం చేసుకుని ఇంగ్లీష్ వచ్చు. నేను మై భారత్ వాసి హూ, మై భారతదేశ ఆరాం అన్నాడు. అంటే ఆయన మళ్ళీ అడిగాడు, ఏమిటి నాకు అర్థం కావట్లేదంటే, మై కంట్రీ ఈజ్ భారత్. అతనికి తెలీదు ఏమిటిది భారత్ అంటాడు. వాట్ ఈజ్ యువర్ కంట్రీ భారత్? ఓ వేర్ ఇట్ ఈస్. అంటే అతనికి అర్థం కావట్లేదు, ఇతను భారత్ అనే చెప్తున్నాడు. ఆ పక్కన ఇంకొక భారతీయుడు ఉండి తోటి భారతీయుడు, నోనో ఇండియా యు నో దట్ ఈస్ భారత్. వీడన్నాడు, నోనో భారత్ దట్ ఈస్ ఇండియా. అయితే ఇతను అడిగాడు, ఇంగ్లీష్ అతను అడిగాడు ఇతన్ని, భారత్కి ఇండియాకి ఏమిటో ఆ పేరన్నంత నువ్వు అంత ఎంత చాదస్తంగా ఉన్నావు, ఇండియా అయితే నీ సొమ్మే ఏమన్నా పోయిందా? తెల్లవాడు అడిగాడు, ఇండియా అందరికీ తెలుసు కదా, ఇండియా అంటే నీకేంటి, సొమ్మే ఏమన్నా పోయిందా? భారత్ అంటే నాకు తెలీదు, ఇండియా అంటే నాకు తెలుసు, నువ్వు ఇండియా అని చెప్పొచ్చు కదా నాకు తెలిసిన పదం అని అంటే, ఈయన అన్నాడు హిందీ అతను, ఇండియా అంటే నీకేంటో తెలుసా అని అడిగాడు. తెలియదు అన్నాడు. ఈయన అన్నాడు, బ్రిటిషర్లు మా మీద దాడి చేసి దండయాత్ర చేసి దోచుకుని వాళ్ళు ఇంకా గతి లేక మేము తరివేసేటప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు పెట్టినటువంటి పేరు ఇండియా అని. ఏంటి తెలుసా అర్థం? ఇండియా స్పెల్లింగ్ చెప్పండి ఒకసారి మీరంతా. INDIA, దాని అబ్రివేషన్ తెలుసా? ఐ అంటే ఇండిపెండెంట్, ఎన్ అంటే నేషన్, డి అంటే డిక్లైర్డ్, ఐ అంటే ఇన్, ఏ అంటే ఆగస్ట్. ఇండిపెండెంట్ నేషన్ డిక్లైర్డ్ ఇన్ ఆగస్ట్, అది ఇండియాగా పెట్టారు మనం. ఎందుకు చప్పట్లు కొడుతున్నారు ఇప్పుడు? కొట్టేది కాదు. అంటే మీరు ఇంతకాలం మా యొక్క పారతంత్రంలో మేము కూడు పెడితే తిన్నారు, మేము గడ్డి పెడితే తిన్నారు, మేము కొడితే కొట్టించుకున్నారు, తంతే తన్నించుకున్నారు, మేము చేదరించుకున్నా మీరు అలా పడున్నారు. కలకత్తా ఒక ప్రెసిడెన్సీ, మనకు బ్రిటిషర్లు పరిపాలించేటప్పుడు కలకత్తా ఒక ప్రెసిడెన్సీ, బాంబే ఒక ప్రెసిడెన్సీ, మెడ్రాస్ ఒక ప్రెసిడెన్సీ, మూడు ప్రెసిడెన్సీలుగా పెట్టుకొని పరిపాలించారు. దక్షిణాది ప్రాంతాన్నంతా కూడా మద్రాస్ ప్రెసిడెన్సీ అని పరిపాలించారు. ఉత్తరాది ప్రాంతాలంతా కూడా బాంబేని ప్రెసిడెన్సీగా పెట్టి పరిపాలించారు. ఇటు తూర్పు అటువైపు ప్రాంతాలంతా కూడా కలకత్తాని ప్రెసిడెన్సీగా పెట్టి పరిపాలించారు. ఆ కలకత్తాలో బ్రిటిషర్లు ఒక క్లబ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ క్లబ్ బయట ఒక బోర్డు రాసి పెట్టారట, డాక్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు దిస్ క్లబ్ అని. అంటే మన దేశంలో వాళ్ళు మనల్ని ఆక్రమించుకుని, వాళ్ళు మన సొమ్మును దోచుకుని, మన వాళ్ళని అపహరించి అన్నీ చేస్తూ వాళ్ళు విలాసాల కోసం కట్టుకున్నటువంటి క్లబ్ బయట మన వాళ్ళు ఎవరు వెళ్ళాలనుకోలేదు, అయినా కూడా వాళ్ళు కించపరచడం, ప్రతి అడుగు అడుగున వాళ్ళు కించపరిచేలాగా కుక్కల్ని భారతీయుల్ని ఇందులోకి అలౌ చేయమని ఈ భారతదేశంలో వాళ్ళు బోర్డు రాసి పెట్టారు.
ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నటువంటి మనం స్వాతంత్రం అనేటువంటి ఒక్క మాటతో వాళ్ళని పంపించేటప్పుడు వాళ్ళు మనకు పెట్టిపోయినటువంటి పేరు ఇండియా అని. అంతకుముందు ఇండియా అనే పేరు లేదు, అంతకుముందు భారత్ అనే పేరు. సో ఇండియా అంటే ఒక బ్రిటిషరు మనకి ఇచ్చినటువంటి పేరు. ఎందుకంటే ఎప్పటికీ వాడు ఇచ్చిపోతే మనం బతుకుతున్నామని గుర్తు పెట్టుకునే దానికోసరం వాడు ఇచ్చిపోయినటువంటి పేరు అది, ఇండియా 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 ఇండియా. నేను మొన్న ఈ మధ్య ఒక ఉత్తరం రాశాను ఒకరికి, ఏంటనంటే భారతదేశం మారాలి, భారతదేశం మారాలి అని అనుకుంటుంటే మారదు. మద్రాసుని చెన్నై అని మార్చారు, కలకత్తాని కోల్కత్తా అని మార్చారు, బొంబాయిని ముంబై అని మార్చారు, బరోడాని వడోదరా అని మార్చారు. ఇలా ఒక్కొక్క దేశానికి ఉన్నటువంటి ఆయా దేశానికి ఉన్నటువంటి పేర్లను మళ్ళీ తిరిగి తెచ్చుకున్నారు. అలాగనే ఇండియా మారేయాలి అని అంటే ఇండియా అనే పేరుపై భారత్ అని వస్తే ఖచ్చితంగా ఈ భారతదేశానికి ఒక సుభిక్షత ఏర్పడుతుంది. ఎందుకంటే బ్రిటిషర్లు పెట్టిపోయినటువంటి వాళ్ళు విధించి వాళ్ళు ఏవో వాళ్ళు మన మీద జాలి చూపించి ఇచ్చినట్టుగా మన దేశాన్ని మనకు తిరిగి ఇవ్వడానికి వాళ్ళు పెట్టినటువంటి పేరుని మోస్తున్నాం మనం. ఈయన ఇవన్నీ చెప్పేటప్పటికి వాడికి అర్థమైంది అక్కడ తెల్లవాడికి. అక్కడ తెల్లవాళ్ళు కూడా బ్రిటిషర్ల చేతిలో బాగా నలగొట్టబడ్డ వాళ్ళే. అమెరికాలో కూడా వాళ్ళు తరిమిన తర్వాత దానికి గుర్తుగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని పెట్టుకున్నారు. ఇప్పటికీ అమెరికన్ల యొక్క గొప్పతనం ఏమిటి తెలుసా? నాకు బాగా నచ్చినటువంటి గొప్పతనం, బ్రిటిషర్లు వాళ్ళందరికీ కూడా లెఫ్ట్ డ్రైవింగ్ సీట్ ఉంటుంది మనందరికి కార్లు, బ్రిటిషర్ల యొక్క విధానం అది. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కీప్ లెఫ్ట్ అంటాం, ఎడం వైపే మనం మనకు ప్రయాణానికి లేదా ఎడం వైపే మనకు డ్రైవర్లు అంటే రైట్, కీప్ రైట్. కుడివైపు ఉంటుంది మనకు డ్రైవింగ్ సిస్టమ్, కానీ ఇది కానీ కుడివైపు ఉంటుంది ఎడం, కుడి చేతి వైపు తిరగడానికి వాటికి వీలుగా పెట్టారు. ఇది బ్రిటిషర్లు పెట్టింది. అమెరికన్లు ఏంటంటే బ్రిటిషర్లు మేము ఫాలో అవ్వమని ఎడం వైపు పెట్టుకున్నారు డ్రైవింగ్ సిస్టమ్ అంతా. వాళ్ళు ఆటోమొబైల్ అంతా కూడా అలానే డిజైన్ చేసుకున్నారు. అలాగనే అమెరికాలో మన ఇండియాలో స్విచ్ లేని అంటే ఇలా వేస్తే ఆన్ అవుతుంది, పైకి వేస్తే ఆఫ్ అయిపోతుంది. అది బ్రిటిషర్లు పెట్టారని చెప్పి ఇంట్లో వాడే స్విచ్లు కూడా అమెరికాలో నేను వెళ్ళాను, కిందకి వేస్తే ఆఫ్ అయిపోతుంది, పైకి వేస్తే ఆన్ అవుతుంది. నేను ఒక అమెరికన్ అడిగాను ఎందుకు ఇలా పెట్టారని అంటే ఆన్ అవ్వాలంటే పైకి వెళ్ళాలి, ఆఫ్ అయిపోవాలంటే కిందకి వెళ్ళిపోవాలి మనిషి అన్నాడు. బ్రిటిషర్లు పెట్టింది మేము దేంట్లోనూ ఫాలో అవ్వము, మాకు మా స్వయం ఉనికి ఉండాలని. నిజంగా అమెరికాలో బ్రిటిషర్లు ఎవరినైనా అడగండి అమెరికన్స్ని మీరు, నేను చాలా ఇళ్ళు తిరిగాను, చాలామందితో నేను ఇంటరాక్ట్ అయ్యాను, తెల్లవాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు అన్నారు బ్రిటిషర్లు మమ్మల్ని పరిపాలించి మమ్మల్ని దోచుకుని మమ్మల్ని నాశనం చేసి వెళ్ళిపోయిన తర్వాత మేము ఒకటే నిర్ణయం తీసుకున్నాం, వాళ్ళ సిద్ధాంతాలు కానీ వాళ్ళ విధానాలు కానీ వాళ్ళ రాజ్యాంగాలు కానీ ఏవీ మేము అమలు చేయం, మాకంటూ మాదంటూ మేము ఒక ఉనికితో మేము ఏర్పాటు చేసుకుంటామని స్వయంగా ఏర్పడినటువంటి దేశం అమెరికా. వాళ్ళ దేశం 400 సంవత్సరాల చరిత్ర ఉంది అమెరికాకి, కానీ ఎందుకు డెవలప్ అయ్యారనంటే స్వయం ప్రతిపత్తి, స్వయంగా ఆలోచించడం మూలన అమెరికా ఈరోజు అంత స్థాయికి ఎదిగింది. భారతదేశానికి ఉండే చరిత్ర కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉంది, కానీ మనం ఎందుకు ఇలా ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. మనం 1000 సంవత్సరాల దాడి మన భారతదేశం మీద జరిగింది, ఆ దాడి కారణంగా మనందరం కూడా ఇలా మగ్గుతున్నాం. ఈరోజు మనం మనంగా ఆలోచించుకునేటువంటి స్థితి పోయింది. ఆ హిందీ ఆయన అన్నాడు, ఆ తెల్లవాడు అన్నాడు, ఠీకే అంత బాగుందయా, ఇట్స్ వెరీ గుడ్, వాట్ గ్రేట్నెస్ యువర్ భారత్ హ్యాజ్ అన్నాడు. ఏమిటి నీ దేశానికి ఉండే గొప్పతనం అని అంటే ఈయన ఒక మాట అన్నాడు హిందీ ఆయన, జిస్ దేశ్ మే గంగా బహతీ హై అన్నాడు. ఏ దేశానికి లేని ఒక నది గంగా అనేది నా దేశంలో ప్రవహిస్తుంది అన్నాడు ఆయన. ఈ తెల్ల ఆయన అన్నాడు, పెద్ద తేడా ఏంటయ్యా, నువ్వేంటి అన్నీ ఇలా చాదస్తంగా మాట్లాడతావు, మాకు కూడా బోల్డ్ ఉన్నాయి, అలాస్కా రివర్ ఉంది, చాలా రివర్లు ఉన్నాయి, మాకు నదులు ఉన్నాయి, మేము కూడా చాలా ప్యూర్గా మెయింటైన్ చేస్తాం, మీకు గంగ ఉంది ఓకే మంచిది, దానివల్ల ఏమిటి గొప్పదని అంటున్నావు అని అంటే ఈ హిందీ ఆయన ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే, అయ్యా మీ దేశంలో ఏ నదులైనా నీళ్ళల్లో బాటిల్స్లో పోయి, అలాస్కా రివర్ ఒక బాటిల్లో పోయి, ఇంకొక రివర్ ఇంకో బాటిల్లో పోయి, ఇంకొక రివర్ ఇంకో బాటిల్లో పోయి, అలాగనే గంగ నీళ్లు పట్టుకొస్తాను, అది కూడా ఒక బాటిల్లో పోసి ఒక గదిలో పెట్టు మూత మూసి, ఒక నెల రోజులు ముట్టుకోకుండా తర్వాత ఓపెన్ చేయనంటే ఈయన అన్నాడు, చిచ్చి నెల రోజుల్లో స్టాగ్నేట్ అయిపోయి వాటర్ అంతా కూడా స్టింక్ చేస్తుంది, అంటే గబ్బు కొడుతుంది, మురిగిపోతుంది అన్నాడు. కానీ మీ దేశంలో నదులు కాదు, ఈ ప్రపంచంలో ఏ దేశానికి ఉన్న నదైనా సరే
ఒక్క 10 రోజులు నిల ఉంచితే మురుగు కంపు కొడుతుంది, కానీ ఒక్క గంగా నది మాత్రం నెల కాదు, సంవత్సరమైనా 3 సంవత్సరాలైనా 10 ఏళ్ళైనా అది వాసన రాదు, చావు లేదు. ఎందుకనంటే గంగా అమరమైనటువంటిది, దానికి చావు లేదు. చావు లేని గంగ ప్రవహించే దేశం ఈ భారతదేశం. ఈ నది ఎక్కడా లేదు, అందుకనే సగర్వంగా చెప్పుకోవచ్చు, జిస్ దేశ్ మే గంగా బహతి హే ఉస్ దేశ్ వాసి మై హూ. ఏ దేశంలో గంగ ప్రవహిస్తుందో ఆ దేశంలో పుట్టానని. నువ్వు మహమ్మదీయురాలు అయినా మహమ్మదీయుడు అయినా, నువ్వు క్రైస్తవుడి అయినా క్రైస్తవరాలు అయినా, హిందూ అయినా హిందూరాలు అయినా, బౌద్ధుడైనా బౌద్ధురాలైనా, ఎవరైనా సరే మతం పక్కన పెట్టండి, కులం పక్కన పెట్టండి, ఈ భారత భూమి మీద మనం పుట్టామనంటే భారత వాసీమై హూ, భారతీయుడిని సగర్వంగా చెప్పుకోగలిగే ఏకైక దేశమే భారతదేశం.